అందరికీ నమస్కారం. దిస్ ఇస్ శివకృష్ణ, యువర్ 90s కిడ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకొక పాండమిక్ వస్తుందంటే మీరు తక్కువగలరా? ఇప్పుడు వచ్చిన పాండమిక్కే మనందరికీ ఇది దర్ ఇస్ సో మచ్ ఎఫెక్ట్ ఇన్ అవర్ లైఫ్స్. ద కరోనా వైరస్ పాండమిక్ అనేది ద మోస్ట్ డేంజరస్ పాండమిక్ టిల్ డేట్ ఈ 100 ఇయర్స్లో. కానీ మీరు గమనిస్తే ఈ 20 ఇయర్స్లో ఇది ఒకటే కాదండి పాండమిక్. దే హ్యావ్ బీన్ 5 to 6 ఎపిడెమిక్స్ అని చెప్పొచ్చు. పాండమిక్ అనేది త్రూ ద వరల్డ్, కానీ ఇట్లా డిసీజెస్ ఇదేం కొత్త కాదు. ఫర్ ద పాస్ట్ 20 ఇయర్స్గా వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ అనే ఒక వైరస్, సార్స్ అనే ఒక వైరస్, నిపా వైరస్, ఇబోలా వైరస్, స్వైన్ ఫ్లూ, సారీ మార్స్ కాదు మర్స్, ఎంఈఆర్ఎస్, మిడిల్ ఈస్టర్న్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది వచ్చి క్యామల్స్ దగ్గర నుంచి వచ్చిందని చెప్పారు ముందు 2001 ఆ టైంలో. మా ఈ సార్స్ అనేది వచ్చి సివెట్ క్యాట్స్ అని చెప్పి అండ్ ఈ ఎక్సాటిక్ యానిమల్స్ దగ్గర నుంచి వచ్చిందని చెప్పారు. నిపా వైరస్ అనేది వచ్చి ఒక బ్యాట్ నుంచి, ఒక బ్యాట్ వచ్చి ఒక ఫ్రూట్ తిని అది కింద పడేసింది, అది ఒక ఇంకొక యానిమల్ తిని యానిమల్ చుట్టూ ఉన్న హ్యూమన్స్కి స్ప్రెడ్ అయిందని ఒక ఇంకొక పాండమిక్ ఎపిడెమిక్ అనేది వచ్చింది. ఇబోలా అనేది డెడ్ బ్యాట్స్ ఆఫ్రికన్ రీజన్లో ఈ కాల్చుకొని చంపుకొని తింటున్నారు అని చెప్పి అదొక వైరస్ వచ్చిందని చెప్పి ఒకటి వచ్చింది. అండ్ స్వైన్ ఫ్లూ దే హవ్ సెడ్ దట్ ఇట్ హెస్ కమ్ ఫ్రమ్ ద ఇంటెస్టైన్స్ ఆఫ్ ద పిగ్స్, ఎందుకంటే పిగ్ మీట్ వచ్చి ఎక్కువ తింటారు కాబట్టి యునైటెడ్ స్టేట్స్ అండ్ అబ్రాడ్ కంట్రీస్లో. సో ఫ్రమ్ ద పిగ్, ఇన్ఫెక్టెడ్ పిగ్ తిన్న వల్ల అది వచ్చిందని చెప్తున్నారు. సో కరోనా వైరస్ అనేది కొత్తది కాదండి. ఇట్స్ ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఇట్స్ 6th or 7th డిసీజ్ విచ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద పాస్ట్ 20 ఇయర్స్, సిన్స్ 21st సెంచురీ స్టార్టింగ్ నుంచి. సో దీనికన్నీ కారణం ఏమంటారు? వాట్స్ ద రీజన్ ఫర్ దిస్? మనమే, హ్యూమన్స్. ఇది చాలా డిప్లొమాటిక్గా అని చెప్పండి, లేదా ఫిలాసఫికల్గా అని చెప్పండి, ఏదో ఒకటి మీ ఇష్టమని చెప్పండి, కానీ మనమే కారణం. ఎందుకంటే ఈ వైల్డ్ యానిమల్స్ అన్నీ లైక్ బ్యాట్స్ అండ్ సివెట్ క్యాట్స్ అనేది అండ్ కొన్ని ఎగ్జాటిక్ యానిమల్స్ ఉంటాయి, ఇంకొన్ని ఏప్స్, ఈ గొరిల్లా ఫామ్ చిన్న ఫామ్ ఆఫ్ యానిమల్స్ గేప్స్ అని చెప్పి, దిస్ అండ్ ఆల్ రిస్ట్రిక్టెడ్ టు వైల్డ్ లైఫ్. ఇవన్నీ వైల్డ్ లైఫ్లోనే బతకగలవు, బయట బతకలేవు. సో దీంట్లో వచ్చే డిసీజ్, దీని ఈ యానిమల్స్లో వచ్చే డిసీజ్ స్పిల్ ఓవర్ అయ్యి హ్యూమన్స్కి వస్తే దాన్ని జునోటిక్ డిసీజ్ అంటారు. దట్స్ వన్ ఆఫ్ అ కైండ్. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో ఇవన్నీ జునోటిక్ డిసీజ్, ఆ డిసీజ్ విచ్ హెస్ జంప్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. అంటే హ్యూమన్స్ డైరెక్ట్ అఫెక్ట్ అవ్వదు, యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి అఫెక్ట్ అయ్యేది, జంప్ అయ్యేది. అంటే ఈ టర్మ్ కొత్తగా ఉంది, ఎందుకంటే యానిమల్స్ నుంచి యానిమల్స్కే మామూలుగా స్ప్రెడ్ అవుతుంది, హ్యూమన్స్కి రామనుకుంటారు. ఎందుకు రాదు? వీ హ్యావ్ డిస్ట్రాయ్ ది ఎంటైర్ ఫారెస్ట్, ఫారెస్ట్ మధ్య నుంచి రోడ్స్ వేసేసాము అండ్ అక్కడ ఉండే న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటినీ మనం లాగేసుకుంటున్నాం. వీహ్యావ్ కటింగ్ డౌన్ ద ట్రీస్ అండ్ వీ హ్యావ్ బర్నింగ్ డౌన్ ద ఫారెస్ట్. సో ఇన్ని చేసే వాళ్ళు ఏమవుతుంది? ది యానిమల్స్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్ దే కమింగ్ టు ద అర్బన్ ఏరియాస్ బికాస్ ద హోమ్స్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్. ఎక్కడికి వెళ్తాయి? అండ్ కొన్ని యానిమల్స్ని ఈ పిక్చర్లో చూస్తే చైనాలో ఈ ఎగ్జాటిక్ యానిమల్స్ అన్నీ దే ఆర్ సెల్లింగ్ ఇట్. సో ఇట్లాగా ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ని సెల్ చేస్తే ఆ డిసీజ్ ఎందుకు రాదు? ఇట్ ఈస్ జంపింగ్ టు హ్యూమన్స్ బికాస్ ఆఫ్ దిస్. అండ్ రీసెర్చర్స్ చెప్పేది ఏంటంటే ఇంకా కొన్ని ఇయర్స్లో ఇంకా పాండమిక్స్ అనేవి వస్తాయి, ఇంకా డెడ్లీ అండ్ డేంజరస్ పాండమిక్స్ అనేవి వస్తాయి హ్యూమన్స్కి అని దే హ్యావ్ ఒక గ్రూప్, ఒక రీసెర్చ్ గ్రూప్ అంతా వాళ్ళంతా ఒక అల్గోరిథం లాగా ఒకటి డిజైన్ చేసి, ఇంత ఇంతవరకు వచ్చిన ఈవెంట్స్ అంతా బేస్ చేసి ఒక అల్గోరిథం డివైస్ చేసి ఇంకా కొన్ని ఇయర్స్లో ఏమేమి పాండమిక్స్ వస్తాయని చెప్పి ఒక 10 పాండమిక్స్, పాసిబుల్ పాండమిక్స్ అని ఒక లిస్ట్ వేసి దే హ్యావ్ పబ్లిష్డ్ ఇట్. సో ద మెయిన్ కాజ్ ఆఫ్ దిస్, యు నో, నేను చెప్పినట్టు మనం హ్యూమన్స్ వచ్చి వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ ఎవ్రీథింగ్ విచ్ గాడ్ గేవ్ అస్ ద న్యాచురల్ రిసోర్సెస్ అనేది. అండ్ యానిమల్స్కి సొంతమైనవి కూడా మనం తీసేసుకుంటే, సో యూ సా హౌ డెడ్లీ దిస్ వాస్, హౌ ప్రాబ్లమ్స్ యూ అండర్గోయింగ్ టుడే, హౌ మెనీ ప్రాబ్లమ్స్ యూ అండర్గోయింగ్ టుడే అండ్ ఎంత డెత్ రేట్ ఉంది, ఎంతమంది సఫర్ అవుతున్నారు ఎకనామిక్ వైజ్, హెల్త్ వైజ్. సో ఇప్పుడు కూడా మనము దీని నుంచి మనం నేర్చుకోకపోతే ఐ డోంట్ నో, మన హ్యూమన్స్కి అనేది ఇంకా ఈ లైఫ్ అనేది, లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్ ఈజ్ ఓవర్ అని చెప్పాలి. బికాస్ ఈ ప్లానెట్ అనేది అందరికండి, హ్యూమన్స్కి, యానిమల్స్కి, ఈవెన్ అ స్మాల్ యాంట్కి, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్.
మనమే గొప్ప, మనమే మనకన్నా పెద్ద, మించింది ఏది లేదు, మన ఇన్వెన్షన్తో మన ఇన్వెన్షన్తో ఎంత వచ్చిందంటే, నవ్ యూ సా ఇట్, ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఈవెన్ ద టాప్ మోస్ట్ సైంటిస్ట్ అండ్ మెడికల్ డాక్టర్స్ అండ్ ఆల్ ద హెల్త్ ఎక్స్పర్ట్స్ ఎవరు, నో వన్ హ్యాస్ ఆన్సర్ టు దిస్ వైరస్ బికాస్ దే డోంట్ నో ద ఆరిజిన్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు వుహాన్ నుంచి వైరస్ వచ్చింది, చైనా నుంచి సీ ఫుడ్ మార్కెట్ వచ్చిందని చెప్పారు. కానీ ద ప్యాథోజిన్ అది వచ్చి ట్రేస్ వాళ్ళు అనుకున్న కోవిడ్ 19 ప్యాథోజిన్ వచ్చి అక్కడ టెస్ట్ చేసి అది మ్యాచ్ అవ్వలేదు. సో దే హ్యావ్ కంక్లూడెడ్ ఇట్ ఇట్స్ నాట్ ఫ్రమ్ చైనా, అక్కడ నుంచి ఆరిజిన్ అవ్వలేదు. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వీ గాట్ ఫ్రమ్ ద నేచర్. ఈ యానిమల్స్ అన్నిటినీ ఫారెస్ట్ నుంచి చంపే వల్ల సమ్ ఇన్ఫెక్టెడ్ యానిమల్ నుంచి ఆ డిజీస్ హ్యూమన్స్కి జంప్ అయింది. దట్స్ ద రీజన్ హౌ వీ గాట్ దిస్ వైరస్. సో స్టిల్ వీఆర్ సెల్లింగ్, ఇప్పుడు అది 1 ఇయర్ తర్వాత మళ్ళీ దే హ్యావ్ సెల్లింగ్ దిస్ ఎగ్జాటిక్ యానిమల్స్ ఇన్ ద న్యూస్ అని ఇన్ ద మార్కెట్స్ అని న్యూస్ వచ్చింది. సో ఇంకెప్పుడు మనం మారతామో తెలీదు. ఈవెన్ ఆఫ్టర్ సో మచ్ పెయిన్ వీ హ్యావ్ బీన్ త్రూ ఇన్ దిస్ కరోనా వైరస్, వీ హ్యావ్ లూజింగ్ ఆల్ అవర్ లవ్డ్ వన్స్ అండ్ సో మచ్ ఆఫ్ డెత్స్, ఇట్ ఈస్ అన్బ్యారబుల్ ఫర్ అస్. సో ఎంత మాత్రం వ్యాక్సిన్ వచ్చినా స్టిల్ దర్ ఈస్ నో గ్యారంటీ ఫర్ ఇట్. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది, మనం ఇంకా మనము దీని నుంచి నేర్చుకోకుండా మనం స్టిల్ ఇఫ్ యూఆర్ ఎక్స్ప్లోయిటింగ్ ద రిసోర్సెస్ అండ్ ద నెక్స్ట్ పాండమిక్ ఈజ్ నో సూనర్ ఇట్ విల్ అఫెక్ట్ అస్ అగైన్. నోట్ మై వర్డ్స్. సో ప్లీజ్ రెస్పెక్ట్ ది యానిమల్స్ అండ్ రెస్పెక్ట్ ద వైల్డ్ లైఫ్. అవి కూడా దే ఆల్సో హ్యావ్ అ లైఫ్ ఇన్సైడ్ దెమ్. మనం ఎలా బతుకుతున్నామో వాళ్ళకి, వాళ్ళు అలాగే బతకడానికి దే హ్యావ్ ద రైట్ గివెన్ టు అస్ బై గాడ్. సో డోంట్ కన్ఫైన్ దెమ్ టు ఇంటు కేజెస్ అండ్ డోంట్ సెల్ దెమ్ అండ్ డోంట్ రిస్ట్రిక్ట్ దెమ్. వాళ్ళని ఫ్రీగా వదిలేయండి. అండ్ హ్యూమన్స్గా మనం ఫారెస్ట్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. ఆల్రెడీ మనం అర్బనైజేషన్ అండ్ మోడర్నైజేషన్ చెప్పి మొత్తం వీ హ్యావ్ ఎక్స్ప్లాయిటెడ్ ద ఎంటైర్ రిసోర్సెస్, ల్యాండ్, వాటర్, సాయిల్ అన్నిటి పాడు చేసాం. బట్ ఫారెస్ట్ అనేది వదిలేయండి. ఇంకా మనము మారకుండా ఇంకా మనం ఏం చేస్తుంటే దెన్ వి హ్యూమన్స్ హ్యావ్ నో మోర్ లైఫ్ ఆన్ ఎర్త్. దట్స్ వాట్ ఐ కెన్ సే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇదంతా నా ఎవిడెన్స్, నా ఎమోషన్స్ చెప్తున్నా అనుకోకండి. యూ ప్లీజ్ స్టడీ ఆన్ ఇంటర్నెట్, దెర్ ఇస్ ప్రూఫ్ ఫర్ ఆల్ దిస్ అండ్ ఐ విల్ పోస్ట్ ఇట్ ఆన్ మై వీడియో. ప్లీజ్ చెక్ దిస్ అండ్ లివ్ అండ్ లెట్ లివ్ అండ్ మేక్ హెల్తియర్ ఫుడ్ చాయిసెస్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ షేక్ సైనింగ్ ఆఫ్. బై బై.